తెలుగు దేశం పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ సమయంలో రోగులు హాస్పిటల్లో బెడ్స్ మరియు ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలలో ఇంటి పనులకు 15% పెంచాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతూ ఆర్డీఓ చైత్రవర్షినికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దావా పెంచలరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల చంద్రారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే కోవిడ్కి సంబంధించి బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా వాళ్ళ ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించి వాళ్ళని ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యల మీద సంక్షేమ కార్యక్రమంలో అందరికీ అర్హులందరికీ అందించాలని, అది అవసరం లేదు, అర్హులందరికీ అందించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా సమానంగా చూసుకుని ఉండాలని, ఈ విధంగా చూడకుండా మీ ఇష్టప్రకారం చేస్తే ఎక్కువ రోజులు మేము కూడా చూస్తూ ఉండలేము. ప్రజా ఉద్యమం తొందరలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మొన్న ఎంఆర్ ఆఫీసులో నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మా నిరసన కార్యక్రమం ఈరోజు కొనసాగిస్తున్నాం. ప్రధానమైన మా డిమాండ్స్, రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో మృతి చెందిన ప్రతి వ్యక్తికి ఎక్స్గ్రేసియా వచ్చేసి 10 లక్షలు ప్రకటించాలి, అలాగే ఆక్సిజన్తో ఇబ్బంది పడి చనిపోయిన వాళ్లకు 25 లక్షలు ప్రకటించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మా డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని వీడి ప్రతి ఒక్కరికి కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేసియా అయితేనేమి, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు కేరళ రాష్ట్రంలో ఇచ్చారు, తమిళనాడు రాష్ట్రంలో ఇచ్చారు, అలాగే కర్ణాటకలో కూడా ఇస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో ఇవ్వడం లేదు. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా 10,000 ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించింది, కానీ కొనేవాళ్ళు లేరు. ఈ కరోనాతో రైతులు చాలా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా మీరు మేల్కొని ప్రతి రైతు దగ్గర గిట్టుబాటు ధర ప్రకటించిన విధంగా గవర్నమెంటే కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము.